గుడ్ ఈవినింగ్. ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వంశీ మాగంటి గారిది అనగనగా ఒక కథ చదువుదాము. అనగనగనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు హంసలదీవి. దివిసీమలో ఒక ఊరు అది. తల్లి కృష్ణానది సముద్రంలో కలిసిపోయే తీరపు ఊరు. ఆ ఊళ్ళో ఒక రాజుగారు. ఆ రాజుగారి కోట పక్కనే ఒక ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో ఒక పారిజాతం చెట్టు. పారిజాతం అంటే ఏమిటనుకున్నారు? దేవవృక్షం, స్వర్గలోకంలో ఉండే చెట్టు. స్వర్గలోకాధిపతి అయిన ఇంద్రుడు ఉద్యానవనంలో ఉండే చెట్టు. ఇంద్రుడు ఉద్యానవనంలో పారిజాతమే కాక ఇంకా 4 రకాల దేవవృక్షాలు ఉన్నాయి. పారిజాతంతో కలిపి దేవవృక్షాలు 5. అవేమంటే పారిజాతం, మందారం, సంతానం, కల్పవృక్షం, హరిచందనం. ఈ 5 స్వర్గలోకాన్ని సువాసనతో నింపేసేవి. అలాంటి చెట్టుని, ఆ 5ట్లో ఒకదానిని, ఆ పారిజాతాన్ని కృష్ణ పరమాత్మ సత్యభామ కోసం భూలోకానికి తీసుకొచ్చాడు. పరమాత్మ చెయ్యి తాకిన వృక్షం అది. దాన్ని తాకితే ఆ పరమాత్మ తాకినట్టే, అంత పూజనీయం. సరే, మళ్ళీ కదిలోకి వచ్చేస్తే ఇక్కడ హంసలదీవి రాజ్యంలో ఉన్న చెట్టు మామూలు పారిజాతం చెట్టు కాదది. దేవలోకంలో ఉన్న పారిజాతం చెట్టు కూడా అసూయపడేంత సువాసన దాని సొంతం. ఎవరూ చెట్టు నుంచి పూలు కోసేవాళ్ళు కారు, కింద పడిని మాత్రమే తీసుకునేవాళ్ళు. అది కూడా ఆ రాజుకి రాజుగారి మాల కట్టిన తర్వాతే. అలాంటి హంసలదీవికి 1 క్రోశు దూరంలో ఒక లంక. ఆ లంకలో అంతా రాక్షసులు. ఆ రాక్షసులకి ఒక రాజుగారు, ఆ రాజుగారికి 2 కూతుళ్ళు, మంచి అందగత్తెలు 2. ఒక రాత్రి లంక నుంచి బయటకు వచ్చి పడవలో విహారం చేస్తూ ఉండగా పారిజాతం వాసన వాళ్ళకి తగిలింది. ఇక ఆగుతారా? సర్రోన హంసలదీవి వైపు వచ్చేసారు. ఒడ్డునే ఉన్న ఉద్యానవనంలో పారిజాతాన్ని చూసేశారు. టపటప అన్ని పూలు కోసుకున్నారు. పడవెక్కేసి లంకకి వెళ్ళిపోయారు. రాజుగారికి మాల కడదామని వచ్చిన వాళ్ళు పొద్దున్నే చూస్తే ఏముంది అక్కడ? ఏమీ లేదు, ఒక్క పువ్వు లేదు. రాజుగారు చెప్పారు, ఆయన ఉగ్రుడైపోయాడు. మాల కట్టడానికి బద్ధకం ఎక్కువయ్యి కథలు చెప్తున్నారా అని కోపంగా ఆ వార్త చెప్పిన వాళ్ళని బందికానాల్లో వేసేసాడు. ఆ రోజు రాత్రి కూడా లంక నుండి పిల్లలు వచ్చి పూలన్నీ కొసుకుపోయారు. 2వ రోజు కూడా ఆ వార్త రాజుగారు చేరవలసిన వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు. 3వ రోజు రాత్రి ఇట్లా కాదని ఆ మాల కట్టే వాళ్ళలో 2 ఆ చెట్టు దగ్గర దాక్కుని ఎవరు పూలను కోసుకుపోతున్నారో చూశారు. ఎవరు కోసుకుపోతున్నారు? ఇంకెవరు? ఆ రాక్షస రాజ కూతుళ్ళు. వెంటనే పట్టేసుకున్నారు ఆ పిల్లలు. బాబు, మిమ్మల్ని వదిలేయండి, వదిలేస్తే మా ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకా మీ పూల దగ్గర రావు అని ఏడుస్తున్నా వినకుండా రాజుగారి దగ్గర తీసుకెళ్ళి ఆయన ముందు నిలబెట్టారు. ఆయన వీళ్ళందానికి ముగ్ధుడైపోయాడు. పారిజాతం సంగతి మర్చిపోయాడు. 2 పెళ్లి చేసుకుందాం నిశ్చయం చేసుకున్నాడు. అమ్మాయిలు కూడా ఇంత అందమైన రాజుగారిని మేము ఎప్పుడు చూడలేదు అంటూ ఒప్పేసుకున్నారు. సరే, అమ్మాయిలు రాజుగారిని నిశ్చయించున్నాక తిరిగేదేముంది? తిరిగేముంది, పెళ్ళి అయిపోయింది. రాత్రి వెళ్ళిన అమ్మాయిలు ఇంకా ఇంటికి రాకపోవడంతో రాక్షసరాజు ఆందోళన పడ్డాడు. ఎక్కడున్నారో వెతికి రమ్మని భటుల్ని పంపాడు. వాళ్ళ రాజ్యం అంతా వెతికారు కానీ ఎక్కడ కనబడ్డ. రాజ్యం అంతా దిగాలు పడిపోయింది. అలా 2 నెలలు గడిచాయి. అమ్మాయిలకి పెళ్ళైన కొత్తలో బాగానే ఉంది. తల్లిదండ్రులు వాళ్ళ రాజ్యం అని ఏమీ గుర్తురాల. కానీ నెలలు గడిచే కొద్దీ నెమ్మదిగా బెంగ మొదలైంది. ఇక ఒకరోజు ఆగలేక రాజుగారిని సతాయించడం మొదలుపెట్టారు. ఆ సతాయింపు భరించలేక ఆయన ఒక పడవ తయారు చేయించాడు. ఒక మంచి రోజు చూసుకొని పడవ తీసుకుని బయలుదేరి వెళ్ళారు. లంక ఇంకా చేరుతూ ఉండగానే పెద్దమ్మాయి ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో రాజుగారు చెయ్యి విదిలించుకొని ఆత్రంగా పడవలోంచి దూకి వేగంగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. 2వ అమ్మాయి కూడా వెళ్ళిపోతుందేమో అని అనుకుని రాజుగారు ఆ అమ్మాయి చెయ్యి గట్టిగా పట్టేసుకుని కూర్చున్నాడు. ముందుగా వెళ్ళిన అమ్మాయి వాళ్ళ నాన్నగారికి సంగతంతా చెప్పేయడంతో రాజుగారికి కోపం వచ్చేసింది. అమ్మాయిని అమ్మ దగ్గర వదిలేసి మంత్రులతో మంత్రాలు సాగించాడు. హంసలదేవి రాజుగారిని బందీ చేసేయాలి అని నిశ్చయించుకున్నారు. ఆ రాజుగారికి మళ్ళీ జన్మలో హంసలదేవి వెళ్లకుండా ఉండాలంటే ఆయన వచ్చిన పడవను మాయం చేస్తే ఇక వెళ్ళలేడని రాక్షస మంత్రి సలహా ఇచ్చాడు. అందరూ అది బాగుందంటే బాగుందని తలలుపారు. సరే, మంత్రాలు అది అయిపోయే సమయానికి హంసలదేవి రాజుగారు చిన్నమ్మాయిని తీసుకొని పడవ దిగినాడు. మంత్రిగారి ఆజ్ఞ ప్రకారం రాక్షస భటులంతా ఒడ్డు పక్కనే ఉన్న చెట్ల వెనకాతలు దాక్కొని రాజుగారు ఆ పడవ నుంచి దిగి వెళ్ళగానే ఆ పడవని చిన్న చిన్న ముక్కలు చేసి
ఒడ్డునే ఉన్న మట్టిలో పాతేశారు. హంసలదేవి రాజుగారు చిన్నమ్మాయితో పాటు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ మామగారు, అత్తగారు, అల్లుడిని కూడా గౌరవించకుండా అటొక ముఖం ఇటొక ముఖం చేసుకుని కూర్చోవడంతో చిన్నమ్మాయికి బాధ అనిపించింది. ఇలాగైతే మీరు రావటం ఎందుకు, వెళ్ళిపోదాం పదండి అని ముగుడు చేయి పట్టుకొని మళ్ళీ పడవ వద్దకు వచ్చేసింది. వచ్చి చూస్తే ఏముంది, పడవ లేదు. అక్కడ పడవ లేకపోతే వెనక్కి వెళ్ళటం ఎలా? గబుక్కని చిన్నప్పుడు ఆ ఒడ్డుని తమ పీతలతో మంటగల్పలతో ఆడుకున్న సంగతులు గుర్తుకు వచ్చాయి. వెంటనే ఒక పాట అందుకుంది. ఎండ్రకాయ రావే, పీతమ్మ రావే, బొరియలోంచి రావే, చెక్కలన్నీ తీయవే, తోడు తీసుకురావే, పడవ చేసి పెట్టవే, పడవ ఎక్కి రావే, హంసలదేవి పోవే, హంసలదేవి పోతేను నత్తా గుల్లలు నీకు ఇచ్చాను, కడుపు నిండగా నింపాను, బ్రేవుమ నువ్వు తేంచావు అని పాట పాడింది. ఆ పాట పాడిన వెంటనే నత్తగుల్లలే దొరకని ఆ లంకలో నత్తగుల్లల ఆహారం అది వినగానే ఒడిలో ఉన్న బొరియల్లో నుంచి ఎండకాయలన్నీ బయటకు వచ్చేసాయి. గబగబా ఒడ్డు మట్టిలో కలిసిపోయిన చెక్కలన్నీ తీసి గబగబా పడవ తయారు చేసాయి. చెక్కలు ఒకదానికొకటి గట్టిగా పట్టుకొని ఉండటానికి కొన్ని పీతలు తమ కొండాలను ఉపయోగించాయి. కొన్ని పీతలు అక్కడే ఉన్న తాడి చెట్టును కొరికేసి ఇంత పెద్ద చెట్టుని తయారు చేసి తీసుకొచ్చినాయి. అంతే, పడవ పూర్తిగా తయారైపోయింది. హంసలదేవి రాజుగారు, చిన్నమ్మాయి చక్కగా పడవెక్కినారు. రాజుగారితో రాణిగారితో పాటు ఎండ్రకాయలన్నీ కూడా పడవెక్కేసాయి. అలలు మీద తేలుకుంటూ హంసలదేవి వెళ్ళిపోయినారు. రాక్షసులు వచ్చి చూస్తే ఏముంది, పడవ లేదు, రాజుగారు లేరు, చిన్నమ్మాయి లేదు. ఆ తర్వాత ఎండ్రకాయలు వెళ్ళిపోవటంతో లంక అంతా నత్తగుల్లలతో నిండిపోయింది. ఇక రాక్షసులు ఆ నత్తగుల్లలతో పడలేక ఆ లంక వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. హంసలదేవి నత్తగుల్లల బాధ తగ్గిపోయి నేలంతా సారవంతమైంది. ఆ తర్వాత ఆ చిన్నమ్మాయి పీతల కోసం, పడవ కోసం పాడిన పాటే చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే, బండెక్కి రావే, బంతిపూలు తేవే, తేరెక్కి రావే, తేనె తుట్టు తేవే, పల్లకీలో రావే, పారిజాతము తేవే అని పాడుకున్నారు జనాలు. అట్లా ఓం తత్సత్ అయింది. చందమామ పాటలో పారిజాతం పద ఆధారంగా వంశీ మాగంటి గారు అల్లుకున్న కథ ఇది. బాగుంది కదూ? మరి కథ కంచికి మనం ఇంటికి ఇప్పుడే 2 నిమిషాల్లో మళ్ళీ వస్తాను. బాయ్.